రైట్, కొండరాజు గారు, మళ్ళీ టీడీపీ జనసేన కూటమితో బీజేపీ జతకట్టనుంది. స్వయంగా భారతీయ జనతా పార్టీ నుంచే, ఢిల్లీ పెద్దల నుంచే పిలుపు వచ్చినట్టుగా టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. మళ్ళీ పొత్తు పొడవనుంది. 2014లో ఏ కాంబినేషన్ అయితే ఉందో అదే కాంబినేషన్ ఇప్పుడు రిపీట్ కాబోతుంది. ఒకటే తేడా ఏంటంటే, ఆ ఎన్నికలు జనసేన పోటీ చేయలేదు, ఎన్నికలు జనసేన కూడా పోటీ చేస్తుంది. సతీష్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్ట్ కి, టెన్ టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. నమస్తే సార్. మన పెద్దలు గాని చాలా సినిమాల్లో గానీ డైలాగులు ఉంటాయి, మన శత్రువులు ప్రత్యర్థులు ఎంత పెద్దవాడైతే మన స్థాయి ఏంటో మనకు అర్థం అవుతుంది అని. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక వ్యక్తిని, సారీ, జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక శక్తిని ఎదుర్కొనే దమ్ములేని దద్దమ్మ పార్టీలు రెండు ఈ రాష్ట్రంలో ఉంటే, వాటికి తోడు తెచ్చుకుంటే గాని ధైర్యం లేక రాజకీయ రణరంగంలో అడుగు పెట్టలేనటువంటి వ్యక్తులందరూ కోడబలుక్కుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పెట్ట దాడి చేయడానికి రాజకీయంగా వారు సిద్ధం అవుతుంటే, ప్రజలకు మంచి చేసినందుకు, రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచినందుకు, రాష్ట్రాన్ని సంక్షేమ సారథ్యంలో ముందుకు తీసుకెళ్తున్నందుకు, ఇన్ని మంచి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి పీఠం మీద అధిష్ఠిస్తే గాని వీళ్ళందరి రాజకీయ జీవితం కూడా ఇంకా శూన్యంలో కలిసిపోవడం తప్ప ఇంకోటి లేదు. వీళ్ళెవరికి రాజకీయ భవిష్యత్తు లేదు, వీళ్ళెవరిని అసలు రాష్ట్రంలో ప్రజలు రాజకీయ పార్టీగా గుర్తించడేమో ఇంకా భవిష్యత్తులో అనేటువంటి భయం కొద్దీ, ఆ భయం నుండి ఒకళ్ళు ఎన్ని ఉన్నా, ఒకళ్ళనొకరు ఎన్ని తిట్టుకున్నా సరే మళ్ళీ తప్పక కలిసేటటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి. ఇదే బీజేపీ పార్టీని, ఇదే కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడేదో కూడా చరిత్ర మర్చిపోదు. సోనియా గాంధీని ఇటలీ దెయ్యం అని చెప్పి సిగ్గు లేకుండా అదే సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుని రాజకీయంలో తిరిగాడు 2019లో ఆయన. ఇదే మోడీ గారిని, ఇదే అమిత్ షా గారి కార్ల మీద రాళ్ల దాడి చేయించాడు. ఇదే మోడీ గారిని టీలో ఏ గాని నపుంసకుడని, మోడీ గారి భార్యని సొంత బావమరిది బాలకృష్ణ చేత నిండు సభలో బహిరంగంగానే మైక్ లో పెట్టి తిట్టించాడు. అన్ని తిట్టించినటువంటి చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా ఎలా కలుస్తున్నాడు? అన్ని తిట్టినా సరే సిగ్గు లేకుండా వెళ్ళి బీజేపీ ఎలా కలుపుకుంటుందో, బీజేపీకి, తెలుగుదేశానికి, వాళ్ళ రాజనీతికి కూడా రాష్ట్ర ప్రజలందరూ దండే దండం పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు నిజంగా వాళ్ళ కలిసి పొత్తులోనే కనుక వెళ్ళి ఉంటే, వెళ్ళడమే వాళ్ళ నిర్ణయం అయి ఉంటుంటే మాత్రం, అలాగే వెళ్లే ముందు వాళ్ళు చెప్పాల్సినటువంటి సమాధానాలు చాలా ఉన్నాయి. ఎందుకు తెలుగుదేశం జనసేన బీజేపీతో కలుస్తున్నాయి? గ్యాస్ రేట్లు పెరిగినందుక, పెట్రోల్ రేట్లు పెరిగినందుక, డీజిల్ రేట్లు పెరిగినందుక, పప్పు దినుసులు రేట్లు పెరిగినందుక, లేదు అంటే ఈ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అనేక ఇబ్బందులు, ప్రత్యేక హోదా ఇవ్వనందుకే వెళ్ళి చంద్రబాబు కలిశాడా? రైల్వే జోన్ సరైనటువంటి వాల్టేర్ డివిజన్ తో ప్రకటించినందుకు బీజేపీ వెళ్ళి కలుస్తున్నారా? లేదు అంటే గతంలో పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డూలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఇప్పుడు బిర్యానీలు, చికెన్ దమ్ బిర్యానీలు, మటన్ దమ్ బిర్యానీలు ఏమన్నా పెట్టారా అందుకెళ్ళి ఇలా కలుస్తున్నారు అన్నటువంటి విషయాలు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు నిశ్చితంగా పరిశీలిస్తారు. ఈ రోజు రాజకీయ పార్టీలు ఏమో తాము మేధావులు అనుకోవచ్చు కాక, కానీ రాష్ట్ర ప్రజలు అత్యంత తెలివైన వాళ్ళు, ప్రజలు అమాయకులు అనుకున్న వాళ్ళు అమాయకులు తప్పే ప్రజలే చైతన్యవంతులు. ప్రజలకు తెలుసు ఈ రాష్ట్రం ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటికి నిజాయితీగా ఒక రూపాయి చేరిందో ప్రజలకు తెలుసు. ప్రజలకు తెలుసు ఈ రాష్ట్రం ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ప్రజలకు తెలుసు ఈ రాష్ట్రం ఏ ప్రభుత్వం వచ్చిన బల్క్ డ్రగ్ పార్క్ వచ్చింది. ప్రజలకు తెలుసు ఈ రాష్ట్రం ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు, 4.5 లక్షల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చారు. ప్రజలకు తెలుసు. ప్రజలకు తెలుసు ఈ రాష్ట్రంలో 2.5 లక్షల ఎంఎస్ఎంఎల్ ఎవరి ప్రభుత్వ హయాంలో వచ్చే, ప్రజలకు తెలుసు 70,000 కోట్ల పెట్టుబడులు ఏ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యం అన్న విషయం ప్రజలకు తెలుసు. సో ఇవన్నీ తెలిసినటువంటి ప్రజలు వీళ్ళు మోకమ్మడిగా అందరూ కలిసి మందలా వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి సింహంలా సింగిల్ గా వెళ్తారు. రానున్నటువంటి ఎన్నికల్లో మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తాడిత, పీడిత, కార్మిక, కర్షక, భేద, బడుగు, బలహీన వర్గాలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంటారు. రాబోయేటటువంటి యుద్ధం పెత్తందారులకి, పేదలకి జరగబోయే యుద్ధం. ఈ యుద్ధంలో పేదలు విజయం సాధించబోతున్నారు, పెత్తందారులు అందరూ కూడా మోకుమ్మడిగా మట్టి కొట్టుగా పోతారు, అందులో డౌట్ ఏం లేదు. అప్పులు 10 లక్షల కోట్లు దాటిపోయినాయి. సంవత్సరానికి 1 లక్ష రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది. జీత భత్యాల కోసం 50 లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా 50,000 కోట్లు యాడించి వస్తుందని సృష్టించలేదు. సంపదను సృష్టించకుండా అప్పులు తెచ్చి జీతాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం, అప్పు ఇస్తేనే ఉద్యోగస్తులకు జీతాలు, అప్పులు తెచ్చేనే ఉద్యోగస్తులకు జీతాలు వస్తున్నాయి. అభివృద్ధి శూన్యం అయిపోయింది, పోలవరం నాశనం అయిపోయింది. ఇరిగేషన్ 9 సార్లు కరెంట్ ఛార్జీ పెంచుతారు, ఇల్లు కరెంట్ ఛార్జీ 9 సార్లు పెంచుతారు, 10వ సారి కూడా పెంచుతారు. చెత్త పన్ను వేసినటువంటి చెత్త ప్రభుత్వం అండి ఇది, చెత్త మీద కూడా పన్ను వేస్తారండి ఇలాంటి ప్రభుత్వాన్ని. కొండరాజు గారు, లేకపోతే ఓట్లు చీలకుండా జాగ్రత్త. కొండరాజు గారు, 2014లో మళ్ళీ పొత్తు పెట్టుకున్న కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే బయటకు వచ్చాము, ఖచ్చితంగా
మాకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వ్యక్తిగతంగా వైరం లేదు, రాష్ట్ర ప్రయోజనాలు పరంగానే ఒక్కొక్క సందర్భంలో బయటకు వచ్చాం, ఒక్కొక్క సందర్భంలో వాళ్ళతో కలిసి వెళ్ళాం. ఈసారి వ్యతిరేక ఓటు చేయకూడదనే ఉద్దేశంలో టీడీపీ జనసేనతో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి అందరూ చేతులు కలపాలనుకుంటున్నా తప్పేంటి అంటున్నారు చంగలరెడ్డి గారు. సార్, ఒకటి చంగలరెడ్డి గారు ఇంకా నయం రాష్ట్ర ప్రయోజనం అన్నారు, ఇదే చంద్రబాబును ఇంకోరిని అడిగితే మాత్రం దేశ ప్రయోజనాలు అంటారు. కాకపోతే దేశం పేరు తెలుగుదేశం అంటే తేడా. వాళ్ళ వాళ్ళ పార్టీ ప్రయోజనాలు, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు ఇచ్చా ఆ కేసుల నుండి ఏదో బయటపడేదానికో, మోడీ గారు కాల్లో అమిత్ షా గారు కాల్లో ఆ పట్టుకోవటానికో వాళ్ళు ఈ పొత్తులో భాగంగా ముందుకు వెళ్తున్నారు తప్ప ఇంకోటి కాదు. రెండో విషయం చంగలరెడ్డి గారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి పిలుపు వచ్చిందని మీరు రండి కలవండి పొత్తుల కోసం చర్చించండి అని. అండ్ భారతీయ జనతా పార్టీ ఏమి చంద్రబాబు నాయుడు గారు అమ్మచందాలు చూసేసి బిల్ చేస్తారు ఏంటండి? యానకమ్మాల నుండి అంజనా చౌదరి గారు, ఇంకో పక్క నుండి సీఎం రమేష్ గారు, అల్లా పక్క నుంచి పురంధరేశ్వర్ గారు, ఇల్లా పక్క నుంచి ఇంకో ఆయన, ఈ నలుగురు కలిపేసి బాబు మా బాబు గారు తోపుతురు కాను, మా బాబు లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ బతకదు, మాకు ఒక సీట్ కూడా రాదు, బాబు గారు తేలితే తప్ప రెండు సీట్లు వస్తాయని వీళ్ళంతా బాధ్యాలు వాయించి ఆ పైన ఉన్నటువంటి ఉపయోగం లేకుండా భారతీయ జనతా పార్టీ కూడా మీరు రండి మాతో మన పొత్తులో వెళ్దామని అన్నది కదా. సార్, ఇప్పుడు వాళ్ళకి అదే దేశవ్యాప్తంగా కొంత భారతీయ జనతా పార్టీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ క్రియేట్ అయింది అంటున్నారు. ఖచ్చితంగా అది ఇక్కడ టీడీపీ జనసేనకు అడ్వాంటేజ్ గా పనిచేయదా? ఇక్కడ ఉన్న టీడీపీ జనసేన ఓటు బ్యాంక్ భారతీయ జనతా పార్టీ ఓటు రూపంలో పనిచేయదా? అంటే ఇక్కడ ద్విముఖ ప్రయోజనాలు దాగి ఉన్నాయి కదా. సార్, నన్ను ఒక్క రెండు నిమిషాలు సార్. ఇప్పుడు వాళ్ళ ప్రయోజనాలు ఆశించారు, ఎవరి ప్రయోజనాలు? అటు బీజేపీ గాని ఇటు తెలుగుదేశం జనసేన గాని వీళ్ళు ఎవరు రాష్ట్ర ప్రయోజనాలు ఆశించలేదు, రాజకీయ ప్రయోజనాలు ఆశించారు. మోకొమ్మడిగా వెళ్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక బలమైనటువంటి శక్తిని ఢీకొనే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయితే ఈ మూడు ఇంకా వేరే ప్రత్యర్థి అనేటువంటి రాజకీయ పార్టీ ఉండకుండా మరో 30 ఏళ్ల పాటు జగన్ అనే వ్యక్తి మాత్రం ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతారు. ప్రజలు అంత మంచి పేరు సంపాదించారు కాబట్టి దీన్ని మొదల్లోనే తుంచేయాలంటే 2024 ఎన్నికల్లో మోకముగా దాడి చేయాలనేటువంటి ఒక రాజకీయ ప్రణాళికలో భాగంగా వాళ్ళు కలుస్తున్నారు. బట్ ఇక్కడ ఒకటి చెప్తున్నాను నేను, ఇందాక చంగలరెడ్డి గారు మాట్లాడుతూ అనేక విమర్శలు మా ప్రభుత్వం చేస్తూ చెత్త ప్రభుత్వం, చెత్త మీద పన్నేసే చెత్త ప్రభుత్వం అన్నారు. ఆయనకు తెలియకపోతే అలా మాట్లాడారేమో. ఆ చెత్త మీద పన్నేసింది మా ప్రభుత్వం కాదు బాబు, కేంద్ర ప్రభుత్వం. మరి చెత్త మీద పన్నేసినటువంటి చెత్త కేంద్ర ప్రభుత్వంతో కలుస్తున్నటువంటి మీ టీడీపీ పార్టీ కూడా చెత్త పార్టీ అని మీరు ఒప్పుకుంటే అప్పుడు మీరు మా ప్రభుత్వం మీద చెత్త ప్రభుత్వాన్ని మాట్లాడడానికి అర్హత ఉంటది. వచ్చింది ఇదే ఇబ్బంది. మీరు కలుస్తున్నటువంటి అదే కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగం శాతం రేటు చంద్రబాబు నాయుడు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా తగ్గింది అని ఇచ్చింది. అదేంటో వివరణ అడిగి అప్పుడు వెళ్ళి కలవండి. మీరు కలుస్తున్నటువంటి అదే కేంద్ర ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులు కాదు, చంద్రబాబు నాయుడు అప్పులు కోపం చేసిపోయాడు, వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకి పంచినటువంటి సంక్షేమానికి సరిసమానం సరిపోయింది, దీంతో పాటు రాష్ట్ర అభివృద్ధి మరి మిగతా నిధులన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధి జరగడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు.